పారిస్ ఒలింపిక్స్లో భారత్ రెండో పథకాన్ని సాధించింది సరబ్జిత్ మను బాకర్ జోడీ మరో కాంస్యాన్ని గెలుచుకుంది మరోవైపు ఇండియన్ పురుషుల హాకీ జట్టు క్వార్టర్స్ లో అడుగుపెట్టింది పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్ ఖాతాలో మరో పథకం చేరింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సెడ్ టీం విభాగంలో జోత్ సింగ్ మను బాకర్ జోడీ సత్తా చాటింది దక్షిణ కొరియాతో జరిగిన పోరులో కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఇప్పటికే విమెన్స్ విభాగంలో మను కాంస్యాన్ని సొంతం చేసుకుంది కూడా దీంతో భారత్ ఖాతాలో రెండు కాంస్యాలు చేరాయి ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత్ జోడీ సాత్విక్ చిరాగ్ సంచలనం సృష్టించింది క్వార్టర్ ఫైనల్స్ లో ఆర్డియాంటో ఆల్ఫియాన్తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది రెండు వరుస సెట్లలో విజయం సాధించి సెమీఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించారు ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో ఇండియన్ స్టార్ ప్లేయర్ మణికా బాత్రా రౌండ్ సిక్స్టీన్ లోకి దూసుకెళ్లింది ఈ విజయంతో ఒలింపిక్స్ రౌండ్ సిక్స్టీన్ లోకి ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా మణికా బాత్ర రికార్డు సృష్టించింది ఫ్రాన్స్ ప్లేయర్ ప్రపంచ పద్దెనిమిదవ ర్యాంక్ క్రీడాకారిణి ప్రతికా పవడేతో రౌండ్ ముప్పై రెండు మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో బాత్ర పదకొండు తొమ్మిది పదకొండు ఆరు పదకొండు తొమ్మిది పదకొండు ఏడు తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా పురుషుల హాకీ టీం క్వార్టర్లోకి చేరుకుంది బిలో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై రెండు సున్నా తేడాతో విజయం సాధించింది కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్ లో రెండు గోల్స్ సాధించాడు దీంతో జట్టు క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది ఇవాళ ఒలింపియన్ సింధు లక్షసేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు సింధు ఎస్తోనియాకు చెందిన కుబాతో తలపడనుంది